అగ్రరాజ్యం అమెరికా భారత్కి తమ బలమైన సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది మాయలు చేసే చైనాని నమ్మడానికి వీల్లేదని నమ్మించి దెబ్బ కొట్టే తత్వం దానిదని దాని తక్కువ అంచనా వేయకూడదని స్పష్టం చేసింది ఏసియాలో దక్షిణ చైనా సముద్రంలో దాని ఆధిపత్యాన్ని సహించేదే లేదని తెలిపారు ఈ మేరకు వైస్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు ఇంకా ఆయన చెబుతూ భారత్ చైనా మధ్య తలెత్తిన సంఘర్షణకు సంబంధించి అమెరికా మిలిటరీ భారత్కి బలమైన సపోర్ట్ ఇస్తుందని ఈ విషయంలో మరో మాట లేదని వెనక్కి తగ్గేది లేదని చైనా అంత చూడటమే తమ లక్ష్యమన్నారు ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో చైనా ఓవరాక్షన్ ఎక్కువైంది సైనిక విన్యాసాలను కూడా నిర్వహించింది దీంతో అటు జపాన్ని ఇటు తైవాన్ ఫిలిప్పైన్స్ వియత్నాం దేశాలను భయభ్రాంతులకు గురి చేసింది ఈ నేపథ్యంలో అమెరికా ఎంటర్ అయింది సౌత్ చైనా సీలోకి రెండు భారీ యుద్ధ నౌకలు రోనాల్డ్ రీగన్ నిమిజట్లను పంపింది దీనిపై చైనా గగ్గోలు పెట్టింది తమపై దాడి చేస్తుందేమో అని ఒక్కసారిగా ఉలిక్కిపడింది అమెరికా ఎంట్రీతో మొత్తానికి చైనాకి సముద్రంలోనే తడిసిపోయింది నిజానికి చైనా భారత్పై కక్ష కట్టింది సరిహద్దుల్లో ఎంత శాంతి చర్చలకు పిలుపునిచ్చినా పైకి పీస్ని కోరుకుంటూనే లోపల కుట్రలు చేస్తోంది జూన్ పదిహేనున జరిగిన గాల్వన్ ఘటనే అందుకు ఉదాహరణ ఆ తర్వాత మరింతగా బలగాలను పెంచింది పాంగాన్ సరస్సు గాల్వాన్ వ్యాలీ గోగ్రా హాట్ స్ప్రింగ్తో సహా తూర్పు లడక్లోకి పలు ప్రాంతాలలో రెండు నెలలుగా ఉద్రిక్తలు పెంచుకుంటూ వస్తోంది ఇటీవల ఆదివారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగప్రవేశం చేసి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చర్చలు జరిపి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు దీంతో చైనా బలగాలు వెనక్కి వెళ్లడం ప్రారంభించాయి ఇదిలా ఉంటే దక్షిణ చైనా సముద్రంలో చైనా మరింత దూకుడు పెంచింది జపాన్ ద్వీపాలు ఆక్రమించుకోవాలని తైవాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోవాలని ఫిలిప్పైన్స్ వియత్నాం వంటి దేశాల సమీపంలో ఉన్న ద్వీపాల్లో సముద్రంలో సమృద్ధిగా ఉన్న సహజ వనరులు చమురు ఖనిజ సంపదని కొల్లగొట్టాలని డ్రాగన్ ఇన్ని కుయుక్తులు పన్నుతోంది అక్కడ వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలనుకుంటోంది ఈ నేపథ్యంలో మార్క్ మెడో స్పందిస్తూ చైనా దక్షిణ సముద్రంలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది అందుకే దాని సమీపంలో ద్వీప సమూహాలను దేశాలను బెదిరిస్తోంది బలవంతంగా వాటిని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకుంటోంది కానీ దాని ఆధిపత్యాన్ని మేము సహించబోం ఖచ్చితంగా ఎదుర్కొంటా అందుకే ఇటీవల రెండు యుద్ధ విమాన వాహక నౌకలను దక్షిణ చైనా సముద్రంలోకి పంపించడం జరిగింది అదే సమయంలో గ్లోబల్ వైడ్గా తమ శక్తి సామర్థ్యాలు తగ్గలేదని మాకు ఇంకా పోరాట శక్తి ఉందని ఇంకా అదే స్టాండర్డ్లో ఉన్నామనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో రెండు విమాన వాహక నౌకలను పంపించడం జరిగిందన్నారు అమెరికా అన్నిటికంటే ఎక్కువగా రక్షణ రంగానికి బడ్జెట్లు కేటాయిస్తుంది మా అధ్యక్షుడు దేశం కోసం చాలా చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ప్రపంచవ్యాప్తంగా మా సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగా చైనా ఆధిపత్యాన్ని అణిచివేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ టామ్ కట్టన్ స్పందిస్తూ తైవాన్ గాని ఆ ప్రాంతంలోని మరే దేశాన్నైనా చైనా నుంచి కాపాడటానికి తాము దక్షిణ చైనా సముద్రంలోకి యుద్ధ విమాన నౌకలను పంపినట్లు తెలిపారు భారత్ విషయంలో చైనా దుందుడుకు చర్యలు కూడా తాము దక్షిణ చైనా సముద్రంలో తమ నౌకలను ఉంచడానికి ఓ కారణమన్నారు చైనాతో సరిహద్దు కలిగి ఉన్న ఏ దేశం కూడా ఇప్పుడు సురక్షితంగా ప్రశాంతంగా ఉండలేదని అది అన్నిటినీ ఇబ్బంది పెడుతూనే ఉందని దాన్ని ఎదుర్కోవడానికి ఆయా దేశాలకు తమ సపోర్ట్ ఉంటుందని అమెరికా ప్రతినిధులు స్పష్టం చేశారు దీంతో చైనాకు మరింతగా గుబులు పట్టుకుంది చిన్న దేశాలే డ్రాగన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి వాటికి అమెరికా తోడు కావడంతో తమ ఆటలు సాగవని జెండా పీకేసే పనిలో జిన్పింగ్ ప్రభుత్వం ఉందని టాక్